అది రాష్ట్ర సమాచారం శాసనసభలో చెప్తాం, దానికి సంబంధించి ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రిటైర్ గురించి చెప్తే మాకు ఇచ్చిండ్రా, అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆనాడు మీరు ప్రజాస్వామ్య విధంగా వ్యవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని అడిగితే కదా మాకు ఇచ్చిండ్రా, ఇచ్చిండ్రా, మీరు అందరూ సాక్ష్యం. మేము పరిపాలన ప్రభుత్వాన్ని పరిపాలించినాము, మీరు రాంగ్ ప్రొజెక్షన్ చేస్తాం ఇలా, దాని ఫలితమే కదా ఆనాడు ఒకరు రిడిజైన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేసుంటే మేము ఇలా ఈ యొక్క కుంగిపోవడం జరగకపోతుండే కదా. ఇదేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పలు కాదు, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదని శ్వేతపత్రం ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం. దాన్ని రాజకీయం ఎందుకు భయపడతారు? దొంగ దొంగలంటే ఎందుకు పుతాలు జరుపుకుంటారు? ఎదురుదారి ఇంకా అధికారంలో ఉన్నాం, అది పోతలేదా ఫోబియా? ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు, మార్చిండ్రు, మార్పు కోరుకున్నారు, గమనించమని కోరుతా ఉన్నా. ఊరికేనే 2 రోజులకి ఏమైంది, రైతు మంది ఎప్పుడేస్తావు, ఇంకొక రాజ్య ప్రభుత్వం కూలిపోతుంది, ఏంది ఎవరు నకిలీ హామీలు? అరే 3 రోజుల 4 రోజుల నకిలీ ఒరిజినల్ ఎట్లా విత్తనం వేస్తే కూడా మొలకెత్తే దాకానన్నా పరీక్షిస్తావు, ఆయన జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? విత్తనం వేస్తే అది మొలకెత్తుతేనే మొలకెత్తపోతేనే నకిలీ అసలు తెలుస్తుంది. ఇది మేము గ్యారంటీ చే 7 తారీఖు పోతే అవి 12 తిరిగినాయిగా ఇసుకు నకిలీ మాలు ఒక ఉత్తరా టాలెంట్ అడే 12 రోజులలోనే మొత్తం ఏం చేస్తాం కూడా మమ్మల్ని స్కాన్ చేస్తురా? అరే మేమేం చెప్పినావు, ప్రజలు మమ్మల్ని అడుగుతారు ఓపిక పాటు. 6 నెలలు నీకు సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, ఆ సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోయిన శాసనసభ్యులు చెప్పాడు, ఆ బుద్ధిని నేర్చుకోండి. అనుభవజ్ఞుడు కడియస్ గారు మాట్లాడింది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ కేటీఆర్ హరీశ్రావు మాట్లాడుకుంటే మాట్లాడినట్టు కాదంటే ఖండించాలి కదా. దానికి ఉదయం ఇల్లే మాకు ప్రజెంటేషన్ ఒక అవకాశం అయింది, మీ నకిలీ హామీలు మీరు ఏం చేసిర్రు, రైతు బంధు ఎప్పుడేస్తారు? అదే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మీరు సభ లోపల రోజు రామభద్ర లెక్క మా 6 గ్యారంటీలు జపం చేయాలి, చేయండి, మేము అమలు చేస్తాం, మీరు జపం చేయండి, చెప్తూనే ఉండాలి 6 గ్యారంటీలు. అరే ఏం చూపిస్తావు, రేపు చూడరా మీరు, రేపు చూస్తారు కదా నువ్వు కూడా ముందే. వాళ్ళు ఇప్పుడు మేము చెప్తున్నాం కదా ఇంకా అధికారంలో ఉన్నాం, మాకు చూపెట్టకుండా ప్రజెంటేషన్ ఎట్లా జరుగుతుందనే ఫీలింగ్ అంటారు, అట్లా ఉంటుంది. గవర్నర్ ప్రసంగం మాకు చెప్పకుండా ఎట్లా అయింది అనుకుంటున్నారు. ఇవన్నీ మా ప్రభుత్వం మారింది కొద్దిగా, అలా ప్రభుత్వం మారిందని మీరు చెప్తలేనంటారు పత్రికలల్లా. అధికారం మారింది, వాళ్ళు ట్రెజరీ బెంచ్ నుంచి పక్క బెంచ్ ప్రతిపక్ష బెంచ్ గేన్రు, మైకి కొడతాం, ఈ వరకు కొడతాం, ఏందది నడవదు ఇవన్నీ. అయిపోయిన కాలం మారుతుంది, మారాలి, మారిన దాని ప్రకారంగా మళ్ళా 5 ఏళ్ళకి ప్రజలు ఏం చెప్తాం ఆలోచన చేద్దాం. మిమ్మల్ని మార్పు కోరుకున్నారు ప్రజలు, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం, ఇనుప కంచెల నుంచి బహిరంగంగా ఇలావేనా, నేను ఇలా ప్రజావారికి నేనవేనా మంత్రిగా, ప్రజావారికి సంబంధించి అనేకమైనటువంటి పిటిషన్లు నిజంగానే ఒక వేరు బంగారు తెలంగాణ అందరికి బంగారు కోరుకుంటూ తినిపిస్తే వేల వారి పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి చెప్పండి జవాబు. దాని మీద మాట్లాడండి మంత్రులు, మాజీ మంత్రులే. సత్వరం కాగలిగి సత్వరం అయితే ఆలస్యం అయ్యేటి ఆలస్యం అయితే అందులో కూడా కొన్ని అంశాలు పాలసీ మ్యాటర్ ఉంటాయి, కొన్ని ఇమిడియట్గా అయ్యేటి ఉంటాయి, కొద్ది నిర్లక్ష్యంతో కానీ ఉంటాయి, అటువంటివన్నీ కేటగిరీ అవుతాయి కదా. కొన్ని ఇప్పుడు మాకు సంబంధించి మేము డబల్ ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పినాం, ఇల్లు అప్లికేషన్ వచ్చింది, మా పాలసీ అప్లికేషన్ రాగానే వాళ్ళకి అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, రేషన్ కార్డు వచ్చింది, పెన్షన్ వచ్చింది, ఉద్యోగం గురించి వచ్చింది, లేదా ఇతరత్ర సమస్య ఉంది, నిమిషంలో ఏదో ఒక ఉదాహరణకు ఒక సమస్య వచ్చింది, మైనింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించిన హైర్ చేసుకున్న కార్లకు సంబంధించిన పేమెంట్ ఇవ్వలే, వెంటనే డైరెక్టర్ ఆఫ్ మైన్స్తో అక్కడ కూర్చొని మాట్లాడినాం, ఫైనాన్స్ రిపోర్ట్తో మాట్లాడినాం, వాళ్ళకు 50 మంది బండ్లకు సంబంధించిన కిరాయి పేమెంట్ అయిపోతుంది. అట్లా సమస్యలు పరిష్కరించడానికి ఇన్స్టెంట్ కాఫీ వేరుంటుంది, పొద్దుగాల తయారు తర్వాత చేసుకునేది వేరుంటుంది, చల్లగా ఫ్రిడ్జ్ పెట్టుకుని తాగేది వేరుంటుంది, అన్ని రకాలు ఉంటాయి కదా. దేనికి మాషాకి ఏమైంది? ఏం కాలేదు, మేము ప్రయాణం ప్రారంభించినాడు చెప్పినాం, 9 నాడు ప్రారంభించినాం, 15 రోజుల లోపల ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించినప్పుడు అందులో ఒడుగుదిడుకులు ఇష్యూస్ ఉంటాయి,
దాన్ని రివ్యూ చేసుకుంటాం 15 రోజుల తర్వాత. దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ప్రయాణం ఉచిత ప్రయాణం అది కాదు. దానివల్ల ఉదాహరణకు ఇక్కడ గాంధీ భవన్ అవతల ఉచిత భోజనాన్ని ప్రారంభిస్తారు రేపొద్దున వాళ్ళని పుణ్యాత్ముడు సహకారం ఉంటే. పక్క హోటల్ వాళ్ళంతా వచ్చి మా కడుపు కొడుతున్నారు, మా హోటల్లో బంద్ అవుతున్నాయంటే ఏం చేయాలి నేను చెప్పరు. అరే మేము ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు అది. మేము మహిళలకు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలనుకున్నాం. క్యాబినెట్లో కూడా చర్చ వచ్చింది ఆటో కార్మికులకు ఏం చేస్తే న్యాయమవుతుందని. గాంధీ భవన్ వేదిక కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా మా తెలంగాణ పౌరులు వాళ్ళంతా వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు. మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి. మేము కూడా ఆలోచిస్తున్నాం. మీకు అన్యాయం జరగకూడదు చూసే బాధ్యత మాది. ఎక్కడ ఒక బస్సు తగ్గించారు ఎవడాను మూర్ఖుడు ప్రచారం చేసేది. కొత్త బస్సులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను చెప్పిన అందుకే 15 రోజుల ఫ్రీక్వెన్సీ పెంచడానికా, లేకపోతే జరుగుతున్నటువంటి కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి వాటి అన్నిటి కూడా రివ్యూ చేస్తాం 15 రోజులు అని చెప్పినాం. బస్సులు ఎట్లా తగ్గిస్తామే? రాంగ్ ప్రపగండ చేస్తే నమ్మకండి. ఇంకొకటి ఆరో బస్సులు తీయాల్సి వస్తుంది బయటికి, ఓవర్ లోడ్ అవుతుంది, ఆక్యుపెన్సీ పెరిగింది, అవ్వబోయేటప్పుడు బిడ్డను తీసుకోబోతుంది, లేకపోతే భర్త భార్య పోయేటప్పుడు భార్య భర్తను కూడా తీసుకుపోతారు. అట్లా అన్నీ జరుగుతున్నాయి. ఒక అంశం జరిగినప్పుడు కొన్ని రకరకాల అంశాలు ఉంటాయి, వాటి అన్నింటినీ రివ్యూ 15 రోజులు రివ్యూ చేస్తామని చెప్పినాం కదా. ఎందుకు తొందరపడుతున్నారు? 15 రోజులు ఓకే లేదా? ఈ ప్రతిపక్షాలకు వాళ్ళకు వీళ్ళకు బస్సులు తగ్గించిన ఒక రాంగ్ ప్రచారం. బస్సులలో జనం ఎక్కువ ఎక్కుతున్నారు, లేదు ఇది అవుతుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీ ద్వారా ఇలా తెలంగాణ ఆటో కార్మికులారా, మీకు అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మీరు ఏదైనా సూచన చేస్తే మేము స్వీకరించడం సిద్ధంగా ఉన్నాం. రవాణా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాం. మేము కూడా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చర్చ చేస్తా ఉన్నాం అధికారులందరితో కూడా. మిమ్మల్ని కూడా పాత్రికేయులు కూడా అడుగుతున్నాం, ఏం సలహా ఏం చెప్తే వాళ్ళకి అన్యాయం జరగకుంటుంటారో తప్పకుండా మేము చేయడానికి సహకరిస్తాం. కానీ వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కానప్పుడు చెప్పండి, వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు కదా. మరి 10 రోజులు మరి 10 రోజులు ఇది ఎంత నిజంగానే 9-7 తారీఖు నాడు ప్రమాణ మంత్రులు, 7 తారీఖు నాడు మంత్రులు ప్రమాణ స్వీకారం, 9 నాడు శాసనసభ్యులు, ఇవాళ 19 తారీఖు 10 రోజులు కాలేదు ఆయన. 10 రోజులకే వాడు తాపకో తాపకో మాట మాట్లాడుతూ ఏ ఊతపాదం వారు తిట్టినట్టు కాదు అది. పక్క తెలంగాణ వాళ్ళు మాట్లాడి ఇంకా చాలా మాట్లాడారు రంగల రకాలని అట్లా మాట్లాడదు. మెల్లమెల్లగా యాసలకు వస్తాం మేము కూడా, పబ్లిక్ యాసనే నచ్చుతుంది. యాస మాట వచ్చు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ బిడ్డలు మేమంతా కాబట్టి ఆ యాస $3,016 నిరుద్యోగ వృద్ధి కావచ్చు, $100,000 రుణమాఫీ కావచ్చు, దళితులు చెప్పమంటా లిస్ట్ అరే అని అడిగి పబ్లిక్ అడిగే మార్పు కోరుకుంటారు. మళ్ళీ ఊరికే నేనేమన్నా 100 రోజులు టైం అడిగినామా? ఆర్ గ్యారంటీలకు 3 రోజులు ఇస్తానమే, 2 రోజులు చేసిన సంతోషం కూడా లేదు. చెప్తే మొన్న ఇంకోటి 60 ఏళ్ళ మన చర్చలు జరిగిన రోజు 60 ఏళ్ళ గురించి మాట్లాడుతారు. మా ముఖ్యమంత్రి గారు పోచారం శ్రీనివాసరెడ్డి, దారం నాగేందర్, తలసాని శ్రీనివాస యాదవ్, చంద్రశేఖరరావు గారు, గంగా ఇంకెవరెవరు వాళ్ళంతా మంత్రులుగా తెలుగుదేశం పరిపాలన వాళ్ళని తిట్టుకుంటున్నట్టే కదా. పక్కకు వాళ్ళకి కనీసం శోషత లేదు, వాళ్ళంతా కూడా భాగస్వాములే కదా. మనం ఎందుకు కొట్లాడినాం తెలంగాణ? ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడతారు. మమ్మల్ని అంటారు ఇందిరమ్మ రాజ్యం, అరే మాది జాతీయ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడతాం. మీరు ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయంలో మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఏం చేశారో చెప్పుడు. మీరు దేశం గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? మేము మాట్లాడతాం మాది నేషనల్ పార్టీ.